LRT వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో సత్ఫలితాలు సాధిస్తే స్థానిక ప్రజాప్రతినిధులకు గుర్తింపు ఉంటుందన్న జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. అప్పుల బాధ తాళలేక కోనారావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన రైతు ఆత్మహత్య. వేములవాడ పట్టణంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ మడలేశ్వర స్వామి బోనాలు. కరీంనగర్లోని 9 ఏళ్ల చిన్నారిపై గుర్తు తెలియని వ్యక్తుల అగాయత్యం, పరారీలో నిందితులు. 50 ఏండ్లలో జరగని అభివృద్ధి తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిందన్న ఆర్థిక మంత్రి హరీష్ రావు. పట్టణ ప్రగతిలో సత్ఫలితాలు సాధిస్తే స్థానిక ప్రజాప్రతినిధులకు మంచి గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు చేసి సత్ఫలితాలు సాధిస్తే స్థానిక వార్డు కౌన్సిలర్లకు, అధికారులకు, ప్రజల్లో మంచి గుర్తింపు, పేరు లభిస్తుందని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా గురువారం 10-11 వార్డుల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పారిశుధ్యం, చెత్త తొలగింపు పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలనీలోని ప్రైవేట్ ఖాళీ స్థలాలు చెత్త పేరుకుని ఉండడం, పిచ్చి మొక్కలు పెరిగి అస్తవ్యస్తంగా ఉండడాన్ని గుర్తించిన కలెక్టర్ వాటిని వెంటనే తొలగించాలని అధికారులకు సూచించారు. కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో పురాతన కాలం నాటి దర్గా పునర్నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ వంగపల్లి సుమలత శ్రీనివాస్, సర్పంచ్ కేతిరెడ్డి అరుణ, జగన్ రెడ్డి, ఉప సర్పంచ్ మల్లేశం, దర్గా అభివృద్ధి కమిటీ చైర్మన్ నిషాని రవీందర్, కార్యవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు, మైనార్టీ సభ్యులు పాల్గొన్నారు. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన అన్నబోయిన హనుమండ్లు అనే రైతు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన అన్నబోయిన హనుమండ్లు అనే రైతు పండించిన పంటకు నష్టం రావడం, అప్పుల బాధతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు సేవించడంతో స్థానికులు హుటాహుటిన కరీంనగర్కు తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కాగా మృతునికి భార్య దేవవ్వ, 3 కుమార్తెలు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో యువత మరియు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం కావాలని వేములవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. వేములవాడ మున్సిపల్లో విలీనమైన సాత్రాజపల్లి గ్రామంలో 1-2 వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం గురించి యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని వేములవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ వార్డుల్లో తిరుగుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుధ్య లోపాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్, మొదటి వార్డు కౌన్సిలర్ సంగ హన్మవ్వ స్వామి, 2వ వార్డు కౌన్సిలర్ 2 మిద్దెల జయ సలీం, యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొడెసెల రాజశేఖర్ గౌడ్, ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ గడ్డం ప్రశాంత్, కోశాఖాధికారి తడకో గణేష్, ఫౌండేషన్ సభ్యులు ప్రశాంత్, సాజిద్, అనిల్, రాజు మరియు శివాలయం యూత్ సభ్యులు పాల్గొన్నారు. పరిశుభ్రతని కాపాడండి, ఆరోగ్యంగా ఉండండి. పరిశుభ్రతని కాపాడండి, ఆరోగ్యంగా ఉండండి. పరిశుభ్రతని కాపాడండి, ఆరోగ్యంగా ఉండండి. రాకూడదు కదా, దానివల్ల పారిశుద్ధ్యం అనేది దెబ్బతింటుంది. రోడ్స్ ఊరు లేవుగా, ఊరు లేని రోడ్డు వచ్చింది కదా. ఇంకుడు ఉంటానే కట్టుకోవాలి, ఇంకుడు ఉంటే కట్టుకుంటే మాగా ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాయి. ఇంకుడు దానిలో పెట్టుకోండి, దానిలో పెట్టుకుంటే పెట్టుకోండి. రెగ్యులర్ వాటర్ ఇప్పుడు బయట వర్షం నీళ్ళు కూడా అలాగే పోతాయి.
మోర్లు మోర్లు ఉండొద్దనే ప్లానింగ్ ఇంకుడు గుంతల స్కీమే దాని ఉద్దేశం అది మోరి ఉండొద్దు పైన బయట అదే మోరీలు ఎందుకంటే వర్షం నీళ్లు బోనీకి కడుపున వాటర్ బోనీకి కాదు అది కొద్దిగా ఎందుకంటే పరిశుద్ధం దెబ్బతినకుండా చూసుకోవాలి మన బాధ్యత అవకాశం ఉంటే ఇప్పుడు వాళ్ళతో మాట్లాడేసి తర్వాత ఇంకుడు కొంత ఇంకుడు కొంత ప్లాన్ చేద్దాం ప్లాన్ చేద్దాం చిన్న మాడ రోడ్ ఇదొక అదొక్కటే కాకుండా మరియు వివిధ ప్రజలకు అవసరమైన రీత్యా ప్రజా అవసరాలు తీర్చడంలో యువ ఫౌండేషన్ ముందుందని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. ఇక ప్రతి మన శాస్త్రాజిపల్లి ఫస్ట్ వార్డులోని ఈ పట్టణ ప్రగతిని ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తను ప్లాస్టిక్ను నిషేధించి ఇంటి చుట్టూన్న చెత్తను కానీ మురికి నీరును క్లియర్ చేసుకొని పట్టణ ప్రగతిలో మన శాస్త్రాజిపల్లి ముందు మంచి మనసున్నవారు గొప్ప మనసున్నవారు రాజేందర్ సార్ గారు మాతోటి కౌన్సిలర్ అయిన వైస్ చైర్మన్ గారు ఈరోజు ఇది కట్టిన చాలా సంతోషపడుతున్నా ఈ కార్యక్రమం వచ్చిన రాజేందర్ సార్ గారికి అలాగే నిజంగా హీరో ఫౌండేషన్ చాలా గొప్ప కార్యక్రమంలో ఇలా కూడా భాగం పంచుకుంటుందంటే చాలా సంతోషపడ్డా. హీరో ఫౌండేషన్ అనేది ప్రతి కార్యక్రమాల్లో ఇట్లా ముందుండి చాలా కార్యక్రమాలు అందిస్తున్నది హీరో ఫౌండేషన్ వారికి అధ్యక్షులకు అలాగే సభ్యులకు అలాగే ఫస్ట్ వారు కౌన్సిలర్ గారికి అలాగే ఇక్కడ శివాలయం యూత్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా మన పట్టణ ప్రగతి అనేది గొప్ప కార్యక్రమం. ఈ గొప్ప కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే మన ఫస్ట్ వార్డు సెకండ్ వార్డు రెండు వార్డులలో కూడా మంచి అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ అభివృద్ధిలో ప్రతి ఒక్కళ్ళు యువత ముందుండి వేములవాడ పట్టణంలోని రజక కులస్థల ఆధ్వర్యంలో ఈరోజు బద్ది పోచమ్మకు మరియు మడలేశ్వర స్వామికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా రజక కులస్థులు ఇంటి దైవమైన శ్రీ మడలేశ్వర స్వామివారి ఆలయాన్ని నూతనంగా నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వేములవాడ పట్టణంలో రజక కులస్థులు ఘనంగా నిర్వహించారు. మొదటి రెండు రోజులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం స్వామివారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా రజక కుల సభ్యులు మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో నూతనంగా మడలేశ్వర స్వామి ఆలయం నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మడలేశ్వర స్వామి ఆశీస్సులు రజక కులస్థులతో పాటు పట్టణ ప్రజలందరిపై ఉండి వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లగా ఉండాలని బోనాలు చెల్లించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ఇప్పుపుల్ల అజయ్, రజక సంఘం అధ్యక్షులు మంగేరి నర్సయ్య, రజక కుల సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Thank you.
వేములవాడ పట్టణంలోని నా కుటుంబంతో సమానమైన నా రజక కుటుంబ ఆస్తులు కుల బాంధవులు అందరూ ఈరోజు వారికి పోచమ్మకు కుటుంబంలోని మడలేశ్వర స్వామికి పోచమ్మకు బోనాలు సమర్పిస్తున్న సందర్భంలో మా అమ్మలకు తల్లులకు బాపులకు అన్నలకు తమ్ములకు మా చెల్లెలకు అక్కలకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇటు బోనాలు ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని, మంచి సకాలంలో వర్షాలు పడి అందరు ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండి ప్రతి ఒక్కరు పిల్ల పాపలు సుఖ సంతోషంగా ఉండాలని ఆ రారాయేశ్వరుడు ఆ మల్లేశ్వర స్వామిని అందరినీ కోరుకుంటూ మల్లేశ్వర స్వామి ప్రతిష్ట సందర్భంగా శ్రీ బతుకోచమ్మ తల్లి స్వామికి బతుకోచమ్మ తల్లి అమ్మవారికి బోనాలు సమర్పించడం అనేది వేములవాడ రజక సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ఘనంగా బోనాలు జరుపుకోవడం. ఈ సందర్భంగా మా కుల బాంధవులందరికీ మన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఈ కౌన్సిలర్ మన అజయ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముస్తాబాద్ మండలంలోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి వచ్చిన ఆర్థిక మంత్రి హరీష్ రావుకు ముస్తాబాద్ మండల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్స్లో సిద్దిపేట జిల్లా మాల్యాల సర్పంచ్ వజ్రవ్వ రాముల కుమారుడు పరమేశ్వర్ వివాహానికి హాజరై అనంతరం ముస్తాబాద్ మండల కేంద్రంలో మెజోర్ గ్రామ పంచాయతీ భవనంను సందర్శించిన మంత్రి హరీష్ రావు మండల కేంద్ర ప్రజాప్రతినిధుల నాయకులతో కలిసి మంత్రి సమావేశమయ్యారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గం ప్రగతి పదంలో దూసుకెళ్తుందని, 50 ఏళ్లలో జరగని అభివృద్ధి మంత్రి కేటీఆర్ హయాంలో జరిగిందన్నారు. ఎంపీపీ జనగామ శరత్రావు రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సురేందర్ రావు, మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ విజయ రామారావు, కోఆప్షన్ సాధులు మట్టరాణి, టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు దబ్బెడ రేణుక ఉన్నారు. కోనరావుపేట మండలంలోని గోవిందరావుపేట తాండాలోని నర్సరీని ఎంపీడీఓ పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీలో మొక్కలను సంరక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీతో పాటు సర్పంచ్ గుగులోత్ రజిత, జగన్ నాయక్ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని పట్టణ అభివృద్ధికి బాటలు వేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం సిరిసిల్ల పట్టణంలోని 30వ వార్డులో అదనపు కలెక్టర్ అంజయ్య క్షేత్రస్థాయిలో సందర్శించి పట్టణ ప్రగతి కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ స్తంభాలు, మొక్కల పెంపకం మొదలైన పనులను పరిశీలించారు. వార్డులో నెలకొన్న సమస్యలపై స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీమతి జిందం కళ, మున్సిపల్ కౌన్సిలర్ శ్రీ సమ్మయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సమాజం సిగ్గుపడే సంఘటన కరీంనగర్ జిల్లా అంబేద్కర్ నగర్లో చోటు చేసుకుంది. 9 ఏళ్ల చిన్నారిపై 3 అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 24వ తేదీన అభన్ శుభన్ తెలియని 9 ఏళ్ల చిన్నారిని మాయమాటలు చెప్పి గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. చిన్నారిని ఇంటి దగ్గర వదిలేయడంతో చిన్నారి తలనొప్పిగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది ఆరా తీయగా చిన్నారి అసలు విషయాన్ని చెప్పింది.
తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారని, అందులో ఒకరు మైనర్ కాగా ఇద్దరు మేజర్లుగా పోలీసులు గుర్తించారు. రేపు జరిగిందని చెప్పి కాంప్లైంట్ ఇచ్చింది. ఆ కాంప్లైంట్ ఫిర్యాదు మేరకు ఒక ముగ్గురు కలిసి మా పాపను రేపించారు. దాంట్లో ఒక అతను వినోద్ శ్రీనివాస్ అని చెప్పారు, ఇంకొక పేరు తెలియదు అందరు. అది పేరు కూడా మేము కనుక్కుంటే రవితేజ్ అని తెలిసింది. ఈ ముగ్గురు మా పాపను రేపు చేసినారనే ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసినాము. రిజిస్టర్ చేసి అమ్మాయిని కూడా హాస్పిటల్కి పంపడం జరిగింది. అమ్మాయి ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ మెయిన్ అని ట్రీట్మెంట్ అయిన తర్వాత రిపోర్ట్స్, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఫైర్ ఆఫీసర్ అందరూ పర్యవేక్షణలో నడుస్తుంది. ఏసీపీ గారు కూడా ఇంతకుముందే సీన్ జరిగిన అక్కడికి వెళ్ళడం జరిగింది, నేను కూడా వెళ్ళడం జరిగింది. ఇవి పూర్తి డాక్టర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము ఫార్వర్డ్ అయ్యాం. ఎప్పుడు జరిగింది ఇది? 24-25 డేట్లలో 26 ఇలా తెలిసింది. 24-25 జరిగిందని వాళ్ళు దర్యాప్తుగా తెలిపారు. నిన్న వాళ్ళు తెలిస్తే వాళ్ళు అందరూ కుటుంబ సభ్యులు ఏం జరిగింది ఏంటని వాళ్ళు తెలుసుకొని ఈరోజు అంటే ఉదయం 3 గంటల ప్రాంతంలో మాకు వచ్చి దరఖాస్తు చేస్తే దరఖాస్తు మేరకు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు కంటిన్యూ చేసినాం. అదుపులో వెళ్ళారు, ఇప్పుడు తీసుకుంటాం, షార్ట్లీ తీసేసుకుంటాం. ఇప్పుడు కూడా అదే పనిగా ఉన్నాం. ఈ క్రమంలో ఎస్సీ గారు కూడా విజిట్ చేసింది కాబట్టి వాళ్ళని కూడా తీసుకుంటాం. ఉన్న ఊరిని, కన్నవారిని వదిలిపెట్టి గల్ఫ్ దేశానికి వెళ్తే ఏజెంట్ల మోసాలతో బతుకులు చితికిపోతున్నాయని గల్ఫ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతిలో పని లేక పొట్ట చేత్తో పట్టుకుని కన్నవారిని, పిల్లలను వదిలిపెట్టి గల్ఫ్ దేశాలు పోతే ఏజెంట్ల మోసాలతో అక్కడ సరిగ్గా పనులు లేక అప్పులు తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు గల్ఫ్ బాధితులు తెలిపారు. గల్ఫ్ బాధితులకు ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేసి 500 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు తన పొట్ట చేత పట్టుకొని ఎడారి గల్ఫ్ దేశాలకు వచ్చిన పేద మధ్య తరగతి కుటుంబాలను, తన పిల్లలు చదువు ఫీజు కట్టలేక తమ కూతుర్ల పిల్లలు అప్పు తీర్చలేక ఉన్న వ్యవసాయం లాభాలు రాక అప్పుల పాలై ఏ దిక్కు లేక గల్ఫ్ బాట పట్టిన ఈ గల్ఫ్ కార్మికులు గల్ఫ్కు వచ్చాక నచ్చిన పని దొరకక నచ్చని పని చేస్తూ ఏజెంటు చేతిలో మోసపోయి చాలీ చాలని జీతాలు తీసుకొని తన కుటుంబం పోషణకు అప్పు వడ్డీలను సరిపోని జీతం పంపిస్తూ తన జీవితాన్ని ఎల్లదీస్తున్న ఈ గల్ఫ్ అన్నలు ఎన్ఆర్ఐ పాలసీ, ఎందుకంటే గల్ఫ్లో పనిచేసే చోట ప్రమాదవశాత్తు కార్మికులు చనిపోతే సరైన అవగాహన లేక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నవారికి వర్తిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గత 6 సంవత్సరాల క్రితం గల్ఫ్ సంక్షేమ కార్మికుల సంక్షేమం కింద 500 కోట్లు విడుదల చేస్తానని మాట ఇచ్చారు. ఇప్పటికీ గల్ఫ్ కార్మికులకు ఎలాంటి సహాయం అందలేదు. మా గల్ఫ్ కార్మికులకు ఎన్ఆర్ఐ పాలసీ 500 కోట్లను రేపు గల్ఫ్ ధూమ్ధామ్ కార్యక్రమం తర్వాత గల్ఫ్ బాధలు తెలుసుకొని తక్షణమే అమలు చేయాలని మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాము. జై ఎన్ఆర్ఐ, జై ఎన్ఆర్ఐ, జై ఎన్ఆర్ఐ, జై ఎన్ఆర్ఐ. రుద్రంగి మండలంలోని కొచ్చగుట్ట దసరా నాయక్ తాండాల్లో అక్రమంగా తయారు చేస్తున్న నాటుసారాను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రుద్రంగి మండల పరిధిలోని తాండాల్లో అక్రమంగా నాటుసారాను తయారు చేస్తున్నారని తెలుసుకున్న ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక దాడులు చేపట్టగా కొచ్చగుట్ట దసరా నాయక్ తాండాల్లో అక్రమంగా తయారు చేసిన 20 లీటర్ల బెల్లపానకం, 3 లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఎక్సైజ్ సిఐ రాము, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషన్, హెడ్ కానిస్టేబుల్ వహీద్, రవికుమార్, నాగేంద్ర ప్రసాద్, శంకర్, హమీద్, యుగేందర్, సుమన్, లింగం, రమ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని ఓ ప్రైవేటు బస్సు ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొనడంతో కోరుట్ల నర్సయ్య అనే వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. కోరట్ల నుండి వేములవాడకు వెళ్లే రహదారిలో చందుర్తి మాల్యాల గ్రామాల మధ్య కోళ్ల ఫారం వద్ద బస్సు స్కూటీని ఢీకొనడంతో స్కూటీపై వెళ్తున్న మాల్యాల గ్రామానికి చెందిన కోరుట్ల నర్సయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి.
ఇవి నాటి ఎల్ఆర్టీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.